మనం తినే వస్తువులు ఏవి కొన్నా వాటికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందేమో అని ఒకటికి రెండు సార్లు చూసుకుంటాం కానీ మనం రోజు వాడే వస్తువులకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న విషయం మాత్రం గమనించాం దానివలన కలిగే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తలదిండ్లు వాడగా వాడగా వాటి ఆకారమే మారిపోతుంది తల పెట్టే చోట గుంతగా ఏర్పడుతుంది అదే దిండుతో పడుకుంటే మెడకి సంబంధించిన సమస్యలు ఖాయం దిండును ఎక్కువ రోజులు వాడడం వలన దుమ్ముతో నిండిపోయి చర్మవ్యాధుల నుండి ఊపిరితిత్తుల సమస్యల వరకు దారితీస్తాయి అందువలన దిండ్లను రెండు సంవత్సరాలు మాత్రమే వాడవలెను రెండు మూడు నెలల పాటు పళ్ళు తోముకున్న తర్వాత బ్రష్ అరిగిపోవడం సహజం ఒకవేళ అరగకపోయినా అలాంటి బ్రష్తో తోముకోవడం వలన పళ్ళు అరగడంతో పాటు జలుబు దగ్గు వంటివి ఉన్నప్పుడు ఒంట్లో ఉండే రోగ క్రిములు బ్రష్ మీదకు చేరుతాయి అందువలన బ్రష్ను మూడు నెలలు మాత్రమే వాడాలి మన వంటగదిలో ఉండే అంటుగుడ్డలు ఎంత భయంకరంగా ఉంటాయో అయినా వాటిని నెలల తరబడి వాడుతాం దానివలన బ్యాక్టీరియా చేరి వాటి ఉత్పత్తిని త్వరగా వృద్ధి చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు ఆ బ్యాక్టీరియా వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు అందుకని అంటుగుడ్డలను గుడ్డలను మించి వాడరాదు చెప్పులు మనకు నిత్యం అవసరం అలాంటివి ఆరు నెలల తర్వాత అరిగిపోవడం లేదా గట్టిపడడం జరుగుతుంది అలాంటి వాటి మీద ఫంగస్ పేరుకునే ప్రమాదం ఉంది అప్పుడు వాటిని వాడినప్పుడు నడకం మీద కాలి కండరాల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి చెప్పులను ఆరు నెలలకు మించి వాడకూడదు కూరగాయలు కోసేందుకు ప్రతి ఇంటిలోనూ చాపింగ్ బోర్డు ఉంటుంది మనం కూరగాయలు కోసేటప్పుడు ఆ పైన ఘాట్లు పడతాయి అలాంటి ఘాట్లలో సూక్ష్మజీవులు చేరుతాయి వాటి వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది అందుకని చాపింగ్ బోర్డును ఒక సంవత్సరం మాత్రమే వాడాలి ఇవే కాదు మనకు ప్రతిరోజు అవసరమయ్యే దువ్వెనలు పౌడరు స్పాంజీలు కార్పెట్లు దుప్పట్లు డస్ట్బిన్లు ఇండ్లను శుభ్రం చేసే పరికరాలు ఇలా మన కంటికి కనిపించే ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేటు ఉంటుంది అలా కాకుండా సంవత్సరాల తరబడి వాడుతుంటే అనారోగ్య సమస్యలు తప్పవు జాగ్రత్త వహించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్